हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मन हेल्थ। ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినడం, జంక్ ఫుడ్ తినడం, నిద్ర లేకపోవడం వంటి ఇతర కారణాల వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. పుల్లని త్రేన్పులు వస్తుంటాయి. పడుకుందామంటే నిద్ర పట్టదు, కూర్చోలేం, కడుపులో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమస్య రాగానే ముందుగా మెడికల్ షాప్కి వెళ్ళి ఏవేవో మందులు తెచ్చి వేసుకుంటుంటారు. కానీ అలా డైరెక్ట్గా మెడిసిన్ వేసుకోకూడదు, డాక్టర్ సలహాతోనే వేసుకోవాలి. అలా కాకుండా ముందుగా కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాటించవచ్చు. మలబద్ధకానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మలబద్ధకం కూడా నేడు చాలా కామన్ అయిపోయింది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం అనేవి రెండు దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. సరైన జీవన విధానం లేకుండా ఉండటం వలనే ఈ రెండు సమస్యలు వస్తుంటాయి. ఈ రెండు సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా అన్ని వస్తువులు కూడా దాదాపు ఇంట్లోనే ఉంటాయి, సో హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. అరటిపండు ఏ సీజన్లో అయినా అందుబాటులో ఉంటుంది. ఇది చాలా సమస్యల్ని దూరం చేస్తుంది, అలాగే మలబద్ధకాన్ని కూడా. ఫుల్ ఫైబర్తో నిండి ఉన్న అరటిపండు మన పేగు కదలికల్ని మెరుగ్గా ఉండేలా చేస్తుంది. అంతేనా, పొటాషియం మెండుగా ఉండే అరటిపండు సోడియం ఎక్కువగా తీసుకునే ఫుడ్స్తో వచ్చే కడుపు ఉబ్బరాన్ని దూరం చేస్తుంది. ఇది మీ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగు చేస్తుంది. అరటిపండుని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి దీనిపై నల్ల మిరియాల పొడి, ఉప్పు చిటికెడు మాత్రమే చల్లి రెగ్యులర్గా తింటే మలబద్ధకం దూరమవుతుంది. అయితే అరటిపండు పచ్చిగా ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. ఇలా చిలకడ దుంపల్ని కూడా తినటం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. వీటితో పాటు పెరుగు, చియా సీడ్స్ వంటి ప్రోబయాటిక్ ఫుడ్ తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలతో జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి. హెర్బల్ టీలు కూడా గొప్ప టానిక్స్లా పనిచేస్తాయి. జీర్ణ సమస్యలన్నీ దూరం చేసి మలబద్ధకం రాకుండా కాపాడతాయి. వీటితో పాటు పెరుగు తీసుకోవడం వల్ల ఉబ్బరం తగ్గుతుంది. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.